రేవంత్ రెడ్డి రాజీనామా వెనుకున్న అసలైన కారణాలు ఏమై ఉంటాయి? రాజీనామా వెనుక ఎలాంటి అంశాలు దాగి ఉన్నాయి? దీనికి కారణం ఎవరయ్యుంటారు? రేవంత్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత వేయబోయే అడుగు ఏదయ్యుంటుంది? ఈ పూర్తి వివరాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి. కాంగ్రెస్ అనేది ఒక సముద్రం, అదో సుదీర్ఘ చరిత్ర ఉన్న రాజకీయ పార్టీ. దాదాపు 60 ఏళ్ళు దేశాన్ని పాలించింది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అది సుదీర్ఘంగా పాలించింది. ఆ పార్టీలో ఎంతో పోటీ ఉంటుంది. ముఖ్యంగా సీనియర్ నేతలు పదవుల కోసం పోటీ పడుతూ ఉంటారు. రాజకీయంగా ఆ పార్టీ బలంగా ఉన్నా లేకపోయినా సరే పదవుల కోసం నేతలు ఎంతో ఆశపడుతూ ఉంటారు. ఒక్కో పదవి కోసం పదల సంఖ్యలో నేతలు పోటీ పడుతూ ఉంటారు. ఇలా ఆశపడుతున్న వారిలో రేవంత్ రెడ్డి కూడా ఒకరు. ఆయన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇందుకోసం కర్ణాటకలో తనకు సన్నిహితంగా ఉండే ఒక కాంగ్రెస్ పెద్దను కూడా రేవంత్ రెడ్డి పార్లమెంటు సమావేశాల సందర్భంగా కలిశారు కూడా. అయితే ఇప్పుడు ఆయనకు ఆ పదవి రావడం లేదు. దానికి తోడు రేవంత్ రెడ్డి భూదందాల మీద కాంగ్రెస్ పార్టీ నేతలే అధికార తెరాస పార్టీకు లీకులు ఇచ్చారని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆయన్ను ఎక్కువగా ట్రోల్ చేస్తోంది కాంగ్రెస్ కార్యకర్తలే. దీనితో రేవంత్ రెడ్డి ఇప్పుడు పార్టీని వీడడానికి సిద్ధమయ్యారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు కాంగ్రెస్ నుంచి మద్దతు వచ్చే అవకాశం కనబడడం లేదు అనే టాక్ వినబడుతోంది. కాబట్టి ఆయన బలమైన పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలతో రేవంత్ టచ్లోకి వెళ్లారు అనేది జనాల మాట. రేవంత్ రెడ్డి కోసం బీజేపీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తోంది. కాబట్టి ఆయన్ను పార్టీలోకి తీసుకుని పదవి కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యారు బీజేపీ నేతలు. కిషన్ రెడ్డి కూడా ఇటీవలో ఆఫర్ ఇచ్చారు ఆయనకు. దీంతో రేవంత్ రెడ్డి పార్టీ మారడంపై పెద్ద చర్చలు జరుగుతున్నాయి. భూదందాల నుంచి బీజేపీ తనను కాపాడే అవకాశం ఉందని అంటున్నారు.